ఒకపక్క ఎల్లో ఆర్మీ స్వచ్ఛందంగా సిబిఎన్ ఆర్మీ ఎక్కడ చూసినా పసుపు జెండా రెపరెపలాడుతూ ఉంది. ఎంత ఉత్సాహంగా ఉందంటే ఒక పండుగ వాతావరణం. పసుపు ఎప్పుడు కూడా శుభం, ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభం ఉంటుంది. ఈ రాష్ట్రానికి శుభం తెచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కూడా మంచి వాతావరణం ఇది చూస్తే చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మీరు కూడా చాలా ప్రశాంతంగా కూర్చున్నారు, నిండు సముద్రం మారి కనపడుస్తున్నారు నాకు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న తమ్ముళ్ళందరినీ, తమ్ముళ్ళు రేపు ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు ఏమమ్మా చెల్లెమ్మలు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికక్కడ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం చేసిన పనుల వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు అవునా కాదా? రేపు 16 అసెంబ్లీలకు 16, 3 పార్లమెంట్లు గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాల పైన పెడుతున్నారు, చేస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ జెండా మోశారు మీరు, 37 సంవత్సరాలుగా మోస్తూనే ఉన్నారు. ఓసారి ఎన్ని కష్టాలు వచ్చినా ఒక కుటుంబంలో ఎవరన్నా సరిపోతే వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ జెండా మోస్తున్నారు. ఈరోజు ఎన్టీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి, నాకు కూడా ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది మీ త్యాగాల ఫలితం, మీరు చూపించిన చొరవ, మీ కృషిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే మీరు చూస్తే 12 రోజులు పార్లమెంటు వారిగా అందరితో సమీక్ష చేశాం, రాత్రి 3 గంటల వరకు కూడా మేలుకున్నాం. ఓసారి గొంతు పోతా ఉంది, మళ్ళీ మిమ్మల్ని చూస్తే గొంతు వస్తా ఉంది. నిన్నైతే బొత్తిగా కాకినాడ గొంతు పోయింది, ఈరోజు మళ్ళా మీ ఉత్సాహం చూస్తున్నా గొంతు పెగులుతా ఉంది, రోషం వస్తా ఉంది. ఈరోజు ఇంకొక పక్కన నేను అందరినీ ఏరియా కోఆర్డినేటర్ని, దానిపైనుండే నాయకులందరినీ కలిశాను. ఆ తర్వాత మీ అందరితో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించాను. ఇదే కాకుండా ప్రజల అభిప్రాయాలు కూడా తెప్పించాను. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిగా డబ్బులకు ప్రలోభపడి బిడ్డింగ్లు పెట్టి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి సీట్లు ఇచ్చారు, కానీ మనం ఇచ్చింది నీతి నిజాయితీగా. ఎవరు సేవ చేస్తారో, ఎవరు ప్రజల్లో ఉన్నారో వాళ్ళకే సీట్లు ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనకుండే అభ్యర్థులందరిలో చూసుకున్న తర్వాత నికారసైన అభ్యర్థుల్ని ఈరోజు మనం ఎంపిక చేశాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మీరు ప్రజల్లోకి తీసుకపోతే బ్రహ్మాండమైన ఆశీస్సులు వస్తాయి. అది అయిన తర్వాత ఆలోచించాను, ఒక స్థాయి వరకు చర్చలు చేశాను. ఏ పని చేసినా ఆ పని క్షేత్రస్థాయిలో చేసేది మీరు. అందుకే మళ్ళీ ఆలోచించి 13 జిల్లాల్లో నా కుటుంబ సభ్యులతో ఒక 2 గంటలు స్పెండ్ చేయాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మీరందరికీ ఐడియా ఉంది, అలెగ్జాండర్ గారు, అలెగ్జాండర్ ప్రపంచం మొత్తం జయిస్తాడు. కొంతమంది అడుగుతారు విజయ రహస్యం ఏంటని, అప్పుడు అలెగ్జాండర్ ఒకటే మాట చెప్తాడు, నాకు 10 లక్షల మంది సైన్యం ఉన్నారు, సమర్థవంతమైన సైన్యం ఉన్నారు. అయితే 10 లక్షల మంది కూడా ప్రతి ఒక్కరూ ఒక అలెగ్జాండర్ అనుకుని యుద్ధాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు, అదే నా విజయ రహస్యమని అలెగ్జాండర్ చెప్తాడు.
ఎన్ని సార్లైనా సరే యుద్ధం చేస్తా, మళ్ళీ మళ్ళీ గెలుస్తా, నాకు ఏమాత్రం భయం లేదంటాడు. నేనంటున్నా, నాకు 65 లక్షల మంది సైనికులు మా కుటుంబ సభ్యులు మీరే ఉన్నారు. ఎన్నికల యుద్ధం భయం ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎన్నో యుద్ధాలు చేశాం, ఎన్నికలు మెజారిటీ సార్లు మనమే గెలిచాం. మళ్ళీ నాకు ఏమాత్రం అనుమానం లేదు, 100కి 1000% గ్యారంటీ మళ్ళా మన ప్రభుత్వం వస్తా ఉంది. దీనికి కారణం మనము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మనము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదే మరి మనం ఇచ్చిన సుపరిపాలన. ఎవరికి కూడా ప్రజలకు ఇబ్బంది లేని పాలన ఇచ్చాం, అవినీతి రహిత పాలన ఇచ్చాం. ఇంకో పక్కన ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2014లో విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, ఆదాయం లేదు, అగమ్య గోచరం. నేను విజయవాడకు వస్తే బస్సే నా ఆఫీసు, బస్సే నా బస, అక్కడి నుంచి ప్రారంభించా అడుగడుగున. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలో ధనిక రాష్ట్రాలను చెప్పుకునే ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఏం తమిళలో కేంద్రం మనకు సహకరించిందా, విభజన హామీలు నెరవేర్చిందా, ప్రత్యేక హోదా ఇచ్చారా, నమ్మక ద్రోహం చేశారా లేదా? తెలంగాణ నుంచి 60 ఏళ్లు కష్టపడ్డాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, సైబరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారు? అదే మరిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు శ్రీకారం చుట్టారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు నిర్మాణం చేశారు? హైదరాబాద్ అంటే అభివృద్ధి అంటే మన పేరు చెప్ప తప్ప వేరే వాళ్ళ పేర్లు వినపడవు. ఏ టాక్సీ డ్రైవర్ని అడిగినా, ఆటో డ్రైవర్ని అడిగినా ఆ మాటే చెప్తారు. విభజన జరిగింది, 60 సంవత్సరాల శ్రమ అక్కడ వదిలిపెట్టాం. నేను అడుగుతున్నా, మనకు రావాల్సిన వాటా వచ్చిందా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చారని మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్రం మోసం చేసింది, తెలంగాణ సహకరించదు, ఇబ్బందులు పెట్టారు, అయినా కూడా నిలదొక్కున్నాం మీ అందరి చొరవ. ఈరోజు నేను మీరు అందరూ ఆలోచిస్తే మొన్ననే మళ్ళీ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ రోజు పాదయాత్రలో ఒక మాట చెప్పి ముసలి వాళ్ళందరికీ మీ పిల్లలు చూసుకోకపోయినా పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా పెంచిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రతి ఒక్కరి దగ్గరికి మీరు వెళ్ళాలి, నా మాటగా చెప్పాలి, ఒక పెద్ద కొడుకుగా చెప్పాలి, అడగాలి. ఇంట్లో పెంచి పోషిస్తే పిల్లల్ని వేరే ప్రాంతాలకు వెళితే ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తారు, కొంతమంది అది కూడా చేయరు. కానీ ఈరోజు 55 లక్షల మందికి మొదటి తారీఖున 2000 నుంచి 3500 రూపాయల వరకు చేతులు లేకపోతే 10000 వరకు ఆర్థిక సహాయం చేసే ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది మాట్లాడుతున్నారు, మాటలు చెప్పారు, 54% ఆదాయం తెలంగాణ విభజన సమయంలో, జనాభా 42%, వాళ్ళు ఇచ్చేది 1000 రూపాయలు, మనం ఇచ్చేది 2000 రూపాయలు. ఎన్నికలైన తర్వాత ఇస్తామని చెప్తారు చాలా మంది, మనం ఆ విధం కాకుండా ఎన్నికల ముందే ఇచ్చాం, నిజాయితీ నిరూపించుకున్నాం. అదే నాకు ఈ పేదవాళ్లపైనుండే ప్రేమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేనే డాక్రా సంఘాలు పెట్టాను, 1 కోటి మంది సభ్యులున్నారు,
తెలంగాణలో కూడా సభ్యులు ఉన్నారు. తెలంగాణలో ఒక్క రూపాయి ఇవ్వలేదు. 5 సంవత్సరాల్లో 1 కోటి మందికి 1 లక్ష కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. 20 వేల రూపాయలు పసుపు కుంకుమ ఇచ్చాం. 68 వేల కోట్ల 5 సంవత్సరాల్లో రుణాలు ఇప్పించాం. ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నీ కలుపుకుంటే 1 లక్ష కోట్ల రూపాయలైంది. నేనెప్పుడు ఆడబిడ్డల పక్షపాతి తెలుగుదేశం పార్టీ ఏంటే, రామారావు గారు ఆస్తిలో హక్కులు ఆస్తి హక్కులు సమాన వాటా ఇచ్చారు. నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో నేను ప్రాధాన్యత ఇచ్చి 33% తీసుకొచ్చాం. డాక్రా సంఘాలు పెట్టాం. పట్టాలన్నీ వాళ్ళ పేరుతోనే ఇస్తున్నాం. ఏ లబ్ధిదారులైనా మొదటి ప్రాధాన్యత మహిళలకే ఇచ్చాను. వంట గ్యాస్ ఇచ్చాం. ఇంకో పక్క మరుగుదొడ్లు కట్టించాం. ఈరోజు ఆర్థికంగా మహిళలందరినీ పైకి తీసుకురావడానికి ఆలోచిస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, పసుపు కుంకుమ ఆడబిడ్డలకు పెట్టేది పుట్టింటి వాళ్ళు పెడతారు. అలాంటి నా ఆడబిడ్డల కోసరం, నా చెల్లెళ్ల కోసరం నేను ఇచ్చే కానుక శాశ్వతంగా ఇస్తానే ఉంటానని మరొకసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆ 1 కోటి మందికి చెప్పాలి, మీరు 65 లక్షల మంది సైన్యం, 1 కోటి మంది మీ వెనకాను వస్తే, 55 లక్షల మంది పింఛన్లు తీసుకొని వస్తే, 5 లక్షల మంది నిరుద్యోగ భృతి తీసుకుని తమ్ముళ్ళు మీకు తోడైతే ఇంకా మన సైన్యం ఎంత పెద్ద సైన్యమో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకో పక్క రైతులు చూశారు, కేంద్రం ఇచ్చింది 6 వేల రూపాయలు. మొదటి మనం రుణాలు మధ్య రద్దు చేసింది 24,500 కోట్లు. ఎవరో చేయలా, ఆర్బీఐ సహకరించలా, బ్యాంకులు చేయలేమన్నారు. నేను ఒకటే చెప్పాను, నేను మాట ఇచ్చాను నిలబెట్టుకుంటానని. ఇన్స్టాల్మెంట్ గా 5 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి 10% వడ్డీతో సహా తిరిగి వాళ్ళ రుణాలు పే చేస్తున్నామంటే ఎన్నికల కంటే ముందు వాళ్ళ అకౌంట్ లో మన డబ్బులు తప్పకుండా వేస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇవన్నిటికీ రిలీజెస్ అన్నీ ఇచ్చేశాం. ఇదంతా కూడా మనం ఇచ్చే బకాయిలే. ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడానికి వీలు లేదు. ఆ డబ్బులు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ, కేంద్రం 6,000 ఇస్తే 2 హెక్టార్లు లోపలుండే రైతుకి మనం 9,000 ఇస్తున్నాం. ఇంకో పక్కన అందరి రైతులకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కౌలు రైతులకు పెట్టుబడి నిధి ఇస్తున్నాం. దేశంలో ఎవరూ ఆలోచించలేదు మనం పెట్టుబడి రైతులు కూడా కౌలు రైతులకు ఇచ్చి అందరినీ ఆదుకుంటున్నాం. ఆటో డ్రైవర్ల్ని, ట్రాక్టర్ డ్రైవర్ల్ని ట్యాక్సీలు తీసేశాం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే కడుతున్నాం. సాధికార సంస్థ పెట్టాం. ఇవన్నీ పెట్టి ఎక్కడికక్కడ డ్రైవర్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంలో కార్యకర్తలైన మీలో మీతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ ఎన్నికల్లో లబ్ధిదారులు ప్రధాన పాత్ర పోషించాలి. ఇది కాకుండా చంద్రన్న బీమా ఇచ్చాం, పెళ్లి కానుక ఇచ్చాం, విదేశ విద్య పెట్టాం. ఈరోజు మీరు చూస్తే ఎన్టీఆర్ వైద్య సేవ కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గించాం. నాణ్యమైన చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే అన్న క్యాంటీన్ పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇవన్నీ చేశాం. ఇంకో పక్కన సీఎం రిలీఫ్ మీరు చూశారు. నేను ఎక్కడ కూడా పేదవాడు వచ్చినా కార్యకర్త వచ్చినా 15 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి
మీకు నచ్చిన హాస్పిటల్లో మీరు బాగు చేసుకోవడానికి ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం. 20 లక్షలు ఇచ్చాను నేను, ఒకటే ప్రాణానికి విలువ ఇస్తున్నా. డబ్బులు ముఖ్యం కాదు, ప్రాణం ముఖ్యం, పేదవాడి ప్రాణం ముఖ్యం. అందుకనే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మనం ముందుకు పోయాం. ఇవన్నీ కాకుండా ఈరోజు బీసీలను చూశారు, తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. అందుకే నేను ఆలోచించాను, పెద్ద పీట వేయాలనుకున్నాను. జై హో బీసీ పెట్టాం, ఆదరణ 2 పెట్టాం, ఆధునిక పనిముట్లు ఇప్పించాం. 25 కార్పొరేషన్లు బీసీలు కేసి ఒక ప్రత్యేకమైన వర్గంగా ట్రీట్ చేసి పూర్తిగా బీసీలకు అండగా ఉంటారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దేశంలో ఎక్కడా జరగల, ఎవరూ చేయనంత ఆదరణ ఇచ్చాం. ఎప్పుడు బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, ఎప్పుడు అండగా ఉన్నారు, అండగా ఉంటూనే ఉన్నారు. ఎస్సీలను ఆదుకున్నాం, ఎస్టీలను ఆదుకున్నాం. ఈరోజు జగ్జీవన్ రామ్ జ్యోతి కింద 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. విజయవాడలో మనం ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మైనారిటీ అభ్యర్థిని పెట్టాం, జలీల్ ఖాన్ గారి డాక్టర్ని పెట్టాం. ఒక మహిళని మైనారిటీ అభ్యర్థిగా ఎన్నికల్లో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. దీన్ని పూర్తిగా అందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారిని చూశారు, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. మళ్ళీ నరేంద్ర మోడీ గెలిస్తే మైనారిటీలకు రక్షణ లేకుండా చేసే పరిస్థితికి వస్తున్నారు. అయినా మైనారిటీలకు అందరికీ ఓటు అండ ఇస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ, కేసీఆర్ అందరూ కలిసి కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. ఫ్యాన్ ఇక్కడుంది, స్విచ్ హైదరాబాద్ లో ఉంది, కరెంటు ఢిల్లీలో ఉంది. నరేంద్ర మోడీ కరెంట్ ఇవ్వకపోతే, కేసీఆర్ స్విచ్ ఆన్ చేయకపోతే ఇక్కడ ఫ్యాన్ తిరిగే పరిస్థితి లేదు తమ్ముళ్ళు, అది యథార్థం. ఇంకో పక్క మన జగన్మోహన్ రెడ్డి ప్రాణం నరేంద్ర మోడీ చేతిలో, కేసీఆర్ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గిజగిజలాడతాడు. సిబిఐ కేసులున్నాయి, తెలంగాణలో చాలా అవినీతి కార్యక్రమాలు చేసి రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. ఈ జగన్మోహన్ రెడ్డి తెలివితేటట్టుంటాయంటే నిన్ననే వివేకానంద రెడ్డి గారి హత్య చూశారు. చూశారా తమ్ముళ్ళు, ఇది హత్యనా గుండెపోట? ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, కాదు కాదు గుండెపోటు, హార్ట్ అటాక్ చనిపోయాడు అంటున్నారు. అవునా? ఎంత డ్రామాలు తమ్ముళ్ళు, ఎంత బాధాకరం. కోడి కత్తి పార్టీ ఇట్లే చేస్తుంది. కోడి కత్తి ఇంత, అదే మరి ఎన్క్వైరీ మాత్రం, ఎన్ఐఏ మాత్రం బారుడంత. చిన్న కత్తికి ఇంత పెద్ద ఎన్క్వైరీ. ఇప్పుడు చూడండి, ఇంట్లో హత్య జరిగింది, 5:30 గంటలకు జరిగింది. 9:17 కూడా వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, హార్ట్ ఫెయిల్ అయ్యి వివేకానంద రెడ్డి గారు చనిపోయారని బయట ప్రపంచాన్ని నమ్మించారు. ఎందుకు చేశారని అడుగుతున్నా. రెండోది, ఇంట్లో రక్తపు మడుగులుంటే అవన్నీ కూడా వాష్ చేశారు. నేను అడుగుతున్నా అందరిని, మిమ్మల్ని తమ్ముళ్ళు, ఆ పని మీరు చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రోడ్డు మీద ఏమైనా హత్య జరిగితే అది చూస్తే మనం సాక్ష్యాలు చెప్పాలని కొంతమంది వెళ్లిపోయే పరిస్థితి. అలాంటిది మీ ఇంటిలో హత్య చేసి ఆ హత్య వల్ల వచ్చిన రక్తాన్ని కడిగేసి సాక్ష్యాలు పూర్తిగా రూపుమాపాలని ఇంత దుర్మార్గంగా మీరు ప్రయత్నించారంటే ఇది ఏ విధంగా చెప్పాలి?
కడానం మీ బాబాయ్, మీ చిన్నాన్న, మీ చిన్నాన్న హత్యలో కూడా మీరు ఇంత నీచంగా ప్రవర్తించారంటే అసలు మీకు మానవత్వం ఉందా తమ్ముళ్ళు? మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు రాష్ట్రానికి ఏమైనా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ బాబాయ్ విషయంలో ఇటువంటి, రేపు మీ విషయంలో ఏమవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఎవరైనా ఇంట్లో సేఫ్ గా పడుకునే పరిస్థితి ఉంటుందా? ఇంత దుర్మార్గమా? చట్టం అందరికీ ఓటవునా కాదా? జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్ అయితే ఆయన చట్టానికి అతీతులా? వేరే వాళ్ళు మాత్రం చట్టాన్ని అమలు చేయాలనా? ఇంకో పక్కన చూస్తే ఎప్పుడైతే హాస్పిటల్కు పోయి ఇది హత్య అని నిర్ధారిస్తున్నారో అక్కడి నుంచి మన మీద నెట్టారు. నేనే చేయించానని, ఆదినారాయణ రెడ్డి చేయించాడని, అక్కడ ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయించారని తప్పించుకోవడానికి అందరూ ఆరోపణ చేశారు. సాయంత్రానికి మళ్ళా ప్లేట్ ఫిరాయించారు. వివేకానంద రెడ్డి గారు ఒక లెటర్ రాశారని అందులో కూడా మీరు చూస్తే డ్రైవర్ని ముందుగా రమ్మని మందలించినట్టు, అతను వచ్చి ఇతను చంపబోతున్నట్టు ఆ భయంలో ఈ లెటర్ రాసినట్టు మొత్తం చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత ఈయన సిబిఐ ఎన్క్వైరీ అడిగాడు. సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు అడిగారు అర్థమైందా మీకందరికీ? తమ్ముళ్ళు, ఢిల్లీలో వీళ్ళ కాపలాదారుడు ఉన్నాడు నరేంద్ర మోడీ. ఎన్ఐఏ ఎన్క్వైరీ వేసి కోడి కత్తి నుంచి వీళ్ళ కాపాడి వీళ్ళ పరువు కాపాడాడు. ఇప్పుడు మళ్ళీ ఇది సిబిఐ ఎన్క్వైరీ కేసి, ఇక్కడ ఏమాత్రం జరగలేదని రాబోయే రోజుల్లో కాలయాపం చేసి ఎన్నికలైపోయే వరకు వీళ్ళ కాపాడడం, తర్వాత కూడా వీళ్ళ కాపాడేదాని కోసం అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, నేరస్తులు నేరస్తులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది వాళ్ళ ఇంట్లో జరిగిన హత్య అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ హత్య కుటుంబ సభ్యులకు తెలియకుండా జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంట్లో వాళ్ళకి తెలిసి జరిగితే సాక్ష్యాల్ని తారుమారు చేస్తే తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళకి శిక్షార్హులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చట్టం అందరికీ యూనిఫామే, చట్టం ముందర అందరూ సమానమే. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆ రోజు రూలింగ్ లో ఉండి పరిటాల రవీందర్ని ఎంత దారుణంగా చంపారు తమ్ముళ్ళు, ఒకసారి గుర్తు చేసుకోండి. 150 మంది కార్యకర్తల్ని పొట్టను పెట్టుకున్నారు. అలాంటి పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు కేసీఆర్ ఉన్నారు, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు మన మీద, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. నేను కూడా సిద్ధంగా ఉన్నా, నువ్వు ఒక గిఫ్ట్ ఇస్తే ఒక డజన్ గిఫ్ట్లు మళ్ళా తిరిగి నీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం, అవునా కాదా? ఆయన ఏదో గొప్ప నాయకుడు అనుకుంటున్నాడు, ఒక రాష్ట్రంతో పెట్టుకుంటున్నారు మీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పెట్టుకుంటున్నారు. ఈరోజు మీరు చూస్తే మన పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి, పట్టిసీమ పూర్తి చేశాం, గోదావరి కృష్ణా నదులు కలిపాం, నీళ్లు తీసుకొచ్చాం, కృష్ణా జిల్లాలో కృష్ణా డెల్టా బ్రహ్మాండంగా పండించి మామూలుగా కృష్ణా నీళ్ల కంటే గోదావరి నీళ్లతో బ్రహ్మాండంగా దిగుబడి పెంచిన ఘనత మన పార్టీది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల కృష్ణా జిల్లా రాష్ట్రంలోని తలసరి ఆదాయంలో జీఎస్డీపీలో జీబీఏలో నెంబర్ వన్ వచ్చారు. నేను చాలా సంతోషపడుతున్నా. నీళ్లు వచ్చాయి, అక్వా కల్చర్ పెరిగింది, వ్యవసాయంలో ధాన్యం బాగా దిగుబడి వచ్చింది, నీళ్ల ఎద్దడి తగ్గింది. నేను ఆ రోజు భయపడి పట్టిసీమ కట్టకపోయింటే మీకు తాగేదానికి కూడా నీళ్లు ఉండేటివి కాదు. ఈరోజు గోదావరి నీళ్లు తాగుతున్నారు. గోదావరి నీళ్లు తాగే ప్రతి ఒక్కరూ
మీరు ఇవ్వాల్సిన ఓటు సైకిల్కి తప్ప తెలుగుదేశం తప్ప వేరే పార్టీ కాదని జిల్లా వాసులందరినీ కోరుతున్నాను.